అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ తొలి ప్రేమలో బలముందిలే. రచన ఎంబీఎస్ ప్రసాద్ గారు. మరి కథలోకి వెళ్దామా? అయితే మీ గర్ల్ ఫ్రెండ్ నిర్మల ఈ శనివారానికైనా డిన్నర్కి వచ్చేది? అడిగింది మాలతి భర్త రవిని. కొంపతీసి ఆవిడ ముందు గర్ల్ ఫ్రెండ్ అన్నావు గనక నేను నీతో ఫ్రాంక్గా చెప్పానుగా, ఆవిడంటే నేను పడి చచ్చేవాడిని, కానీ ఆవిడ నన్ను ఒక ఫ్రెండ్గానే చూసేది అని. క్లాస్మేట్సం కదా, ఇన్నాళ్ళ తర్వాత కనపడ్డాం, డిన్నర్కి రమ్మన్నాను, అంతే, నువ్వు లేని పోని పుట్టించకు, పుణ్యం ఉంటుంది అన్నాడు రవి కంగారు పడుతూ. అబ్బా, పెళ్ళై ఏడాది కావస్తున్నా ఇంకా నా సంగతి మీకు అర్థం కాలేదు కదా, ఊరికే టీజ్ చేస్తేనే మీకు ఇంత కంగారు ఎందుకు? ఇలా అయితే అనుమానించేస్తాను అంతే. హిపోక్రసీ లేకుండా మాట్లాడటమే మీలో నాకు బాగా నచ్చే లక్షణం. డిన్నర్కి ఏం చేయాలని అడుగుదామంటే మీరేమో, నేను క్యాంప్ నుంచి శుక్రవారం వచ్చేస్తాను కదా, ఆవిడ కాన్ఫరెన్స్ కూడా శనివారం మధ్యాహ్నం దాకా ఉంది, శుక్రవారం సాయంత్రం వెళ్ళి కావలసినవి కొందాం. అవును, నీకు ఈవేళ మీ క్లాస్మేట్ మ్యారేజ్ రిసెప్షన్ ఉంది కదా, స్టేషన్కి ఆటోలో వెళ్ళేటప్పుడు నిన్ను అక్కడ దింపేసి వెళ్ళనా? రిసెప్షన్కి మాలతి క్లాస్మేట్స్ చాలామంది వచ్చారు. చాలామందికి పెళ్ళిళ్ళు అయ్యాయి, భర్తల గురించి కబుర్లు రాకుండా ఉంటాయా? డిన్నర్ విషయం చెప్పగానే వసంత చివాట్లేసింది. తన ప్రేమ వన్ సైడెడ్ అని రవి చెప్పారే అనుకో, నిర్మలకి ఇలాంటి అభిప్రాయం ఉండేదో లేదో నీకేం తెలుసు? మీ ఆయనకే తెలియదు, ఆవిడ మనసులో దాచుకుందేమో. ఇలా వాళ్ళు కలిసే అవకాశాలు మనమంతటా మనమే వాళ్ళకి కలగజేయటం ఎందుకు? పోవే పిచ్చిదానా, ఒకవేళ ఉన్నా ఒక ఆడది అంత త్వరగా బయటపడుతుందేమిటి అంటూ మాలతి వీధిలించేసింది. భోజనాల దగ్గర రెడ్డిని చూసి ఆశ్చర్యపడింది మాలతి. మీరు బెంగళూరులో ఉంటున్నారన్నారు? నిజమే, పాత క్లాస్మేట్స్ అందరినీ చూసినట్టుంటుందని టూర్ వేసుకుని వచ్చాను, మిమ్మల్ని చుట్టం మరీ సంతోషంగా ఉంది అన్నాడు అతను. మొహంలో ఆ సంతోషం వెల్లివిరుస్తోంది. ఆజానుబాహుడు, స్ఫురద్రూపి, రంగు తక్కువైనా కళైన మొహం. స్పోర్ట్స్ ఛాంపియన్గా తనలాంటి అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టాడంటే మరి కొల్లగొట్టడు. అతనంటే తనెంత పడిచచ్చేది, తన కంటికి నచ్చిన మొదటి మగవాడి తనే. కళాకాంతులన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇప్పటికీ. ఆ రోజుల్లో రోజుకొక ప్రేమ లేక అతని పేర రాసి ధైర్యం చాలక చించిపారేసేదాన్ని. అతనికి తెలిస్తే ఏమనుకుంటాడో అనుకుంది మాలతి. మీ వారు నాయుళ్ళా అన్నాడు రెడ్డి మాలతి అందించిన అడ్రస్ స్లిప్ చూస్తూ. అవును, సిఆర్ నాయుడు అంటే ఎవరైనా. మీరు బ్రాహ్మిన్స్ ఏమో, ఇంటర్కాస్ట్ మ్యారేజా, ప్రేమ వివాహమా? అబ్బే కాదండి, మా పేరెంట్స్ది కులాంతరమే కదా, కులం పట్టింపు లేదని పేపర్లో వేయించారు, అది చూసి ఈయన రెస్పాన్స్ ఇచ్చారు. రెడ్డి వినటం లేదు, మొహం అంతా వివరణం అయిపోయింది, ఏదో గొణుక్కుంటున్నాడు. చచ్చ అనుకున్నాడు. కాసేపటికి తలెత్తి తనకే చూసేసరికి కళ్ళలో లీలగా కన్నీళ్ళు. చూడండి, వాటే ఫూల్ అయ్యాం, సరిగ్గా కనుక్కొని లేదు, ఏదేదో ఊహించుకుని భయపడి ఇచ్చా అని మళ్ళీ తలవి దిల్చాడు. మాలతికి ఏమనాలో తెలియలేదు. భర్త గురించి ఏదేదో మాట్లాడసాగింది. అదృష్టవశాత్తు ఎవరో వచ్చి రెడ్డిని పలకరించి తమతో తీసుకెళ్లారు. ఆ రాత్రి వెళ్ళిపోయేటప్పుడు రెడ్డి మాలతి దగ్గరికి మళ్ళీ వచ్చాడు. రేపు 12 గంటల బస్సుకు వెళ్తున్నాను, మీకు వీలైతే బస్ డిపోకి వస్తారా, కాసేపు మాట్లాడుకోవచ్చు అన్నాడు. సరే అంది మాలతి. మర్నాడు 12 గంటల బస్సు క్యాన్సిల్ అయింది. గంటన్నర తర్వాతే మరో బస్సు అట. బ్యాగ్ క్లాక్ రూమ్లో పడేసి అంతసేపు ఏం చేద్దాం, హోటల్లో కూర్చోవటం బోర్ అన్నాడు అతను. దగ్గరలో మున్సిపల్ స్టేడియం ఉంది, వెళ్దామా ఫర్ ఓల్డ్ టైమ్స్ సేక్ అంది మాలతి. స్టేడియం నిర్మానుష్యంగా కనపడింది. పనివాళ్ళు ఏమోలో జోగుతున్నారులా ఉంది. గ్రౌండ్లోకి రాగానే రన్నింగ్ రేస్ చేద్దామా అన్నాడు రెడ్డి హుషారుగా. నేను వేసుకున్నది చీర, ట్రాక్ సూట్ కాదు, అయినా మీతో రేసా బాబోయ్ అంది మాలతి. నేను ఈ మధ్య ప్రాక్టీస్ చేయటం లేదు, పోనీ మీరు సగం దూరం ముందు వెళ్ళి నుంచోండి అన్నాడు రెడ్డి. పరిగెడుతూ ఉంటే చీర కాళ్ళకు అడ్డం పట్టడం పడి తోలబోయింది మాలతి. అతను వచ్చి చటుక్కున పట్టుకున్నాడు. కాలు బెణికినట్టుంది అందామె. సునాయాసంగా రెండు చేతులు ఆమెను గాలిలోకి ఎత్తేస్తాడు. ఎత్తి గ్యాలరీ సిమెంట్ బెంచీల కింద పడుకోబెట్టాడు. మాలతి కిలకిలలాడింది. రెడ్డి తన్ను అలా తీసుకురావటంతో రెడ్డి కూడా నవ్వాడు పక్కపక్క. ఎందుకో అతనికి తెలియదు, మోసుకురావటం వల్ల నవ్వటం వల్ల అలుపు వచ్చినట్టుగా ఉంది. ఆమెను పడుకోబెట్టిన బెంచి కింద బెంచీలోనే తను పడుకుని అలుపు తీర్చుకోసాగాడు. మాలతి లేచింది. శ్రీ మహావిష్ణువులా చేతికి తల అంచి అతనికే సాలోచనగా చూసింది. ఒగరుస్తూ ఉండటం వల్ల అతని ఛాతి ఎగిరిగిరి పడుతోంది.
అప్రయత్నంగానే ఆమె చేయి ముందుకు సాగింది. అతని ఛాతీ నిమరాలని, కానీ అంతలోనే అతడు, నీ వెనకాల బూర్కేదో పాకుతున్నట్టుంది చూసుకో అన్నాడు. ఆమె కంగారు పడి కింద మెట్టుపై ఉన్న అతనిపైకి దొర్లింది. అతను బ్యాలెన్స్ కాచుకోవటానికో ఏమో చేతులతో ఆమెను చుట్టివేశాడు. ఆ స్థితిలో నుంచి బయటపడాలనిపించలేదు మాలతికి. కానీ కింద బెంచి మీద నుంచి ఒక్కొక్కటి పోతూ బొయ్యూ మంది కౌగిలి విదిలించుకుని ఆమె తన మెట్లుపైకి దొర్లింది. రెడ్డి మౌనంగా ఆర్ద్రంగా ఆమెకేసే చూస్తున్నాడు. ఆడవాళ్ళు అవకాశం సృష్టించుకున్న మగవాళ్ళనైనా క్షమిస్తారు, కానీ దాన్ని జార విడుచుకున్న వాళ్ళని క్షమించరట, విన్నావా అంది మాలతి అతనికేసి చూసి నవ్వుతూ. అన్నది కానీ అతని కళ్ళల్లో నీళ్లు చూసి ఎందుకన్నానా అని బాధపడింది. నన్ను నేను క్షమించుకోను ధైర్యం చేయనందుకు అన్నాడు రెడ్డి. ఆమె అతని కన్నులు తుడిచింది. అతను ఆమె చేతిని అలాగే తన పెదాల దాకా తెచ్చి ముద్దాడి వదిలేశాడు. ఇంకాసేపు ఉంటే డేంజర్, వెళ్ళిపోదాంరా అన్నాడు. ఆ రాత్రే మాలతి పరిస్థితి సమీక్షించుకుంది. ఇంటర్కాస్ట్కి ఒప్పుకోదన్న భయంతోనే రెడ్డి తనపై ప్రేమను మనసులో దాచుకున్నాడని స్పష్టమైంది. అదే తలుచుకుంటూనే తన ఒళ్ళు ఎంత పులకరిస్తుందో. భర్త కూడా అలాంటి అనుభూతి ఎన్నడూ కలగలేదు. తొలి ప్రేమలో బలముందిలే అన్న కవి మాటల్లో ఎంత నిజముందో తెలుస్తోంది. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు కలుద్దామని అతను అంటే సరే అంది తను. కానీ తన మానసిక స్థితి ఇలా ఉన్నప్పుడు అది మంచిదేనా? ఈసారి చూపించిన నిగ్రహం వచ్చేసారి చూపలేకపోతే ఇది దేనికి దారితీస్తుందో. ఇంతటితో స్వస్తి చెప్తే సరి. మరి రవి ఫ్రెండ్ నిర్మల సంగతి కూడా రెడ్డి లాంటిదేనా? ఆమె కూడా రవిని కలిసినప్పుడు బయటపడితే తొలి ప్రేమ బలం తనకు తెలిసొచ్చిందిగా. భర్త నిర్మల కూడా తనలాంటి వాళ్ళు కారా? వాళ్ళ నిగ్రహం తనకంటే తక్కువేమో. ఎందుకు వచ్చిన గొడవ ఆదిలోనే తుంచేస్తే సరి. నిర్మలను డిన్నర్కు పిలవటానికి వీల్లేదని గట్టిగా చెప్పేస్తే సరి. ఆ నిర్ణయం తీసుకున్నాక మాలతికి నిద్ర పట్టింది. అదండి ఈ కథ 1998 ఆంధ్రజ్యోతి వీక్లీలో ప్రచురితమైంది. చూసారా, మొదట ఒప్పుకుంది, కానీ ఈమెకి ఎటువంటి అనుభూతి అంటే అనుభవం ఎదురైందో అతను ఆమె ఫ్రెండ్తో, ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుందేమో అనేది ఈమె భయం. చూసారా, ముందు ఒప్పుకుంది కానీ తర్వాత మాత్రం ఈమె పడిపోయింది అని అన్న కాన్సెప్ట్ వచ్చినాక ఆమెకి భర్తను అక్కడికి పంపించడం ఇష్టం లేదు. అదండి కథ. భార్యాభర్తల బాగా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ.